అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ న్యాయవాదిపై ఈ నెల 12వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు న్యాయవాది శరత్ కుమార్ పై హత్య యత్నం చేయగా రాత్రి 10 గంటల సమయంలో పోలీసులను న్యాయవాది శరత్ కుమార్ ఆశ్రయించగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో న్యాయవాదులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా న్యాయవాది శరత్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ నాపై హత్య యత్నం జరిగి 5 రోజులు గడుస్తున్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల నుండి ఎటువంటి స్పందన రాలేదని రాజకీయ నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయవలసిన పోలీసులు మేనమేషాలు లెక్క పెడుతున్నారని గత 3 సంవత్సరాల నుంచి రూరల్ పోలీసులు కేసులను నీరుగారుస్తున్నారని ఒక న్యాయవాదికే ఇటువంటి సమస్య వస్తే సాధారణ ప్రజలకు దిక్కెవరని న్యాయవాది శరత్ కుమార్ మీడియాకు తెలిపారు। తనకు న్యాయం జరగకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తానని ఎప్పటికైనా చట్టం కళ్ళు తెరవాలని పట్టుదలతో సాధించిన పోలీసు ఉద్యోగాలు విధులు నిర్వర్తించకుండా ఇతర నాయకులకు తాకట్టు పెట్టారని తెలిపారు। ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు। కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఈరోజు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సిఫార్సు చేస్తే తప్ప కంప్లైంట్ ఫిర్యాదుదారులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు। నా వరకు వచ్చేసరికి నేను ఒక న్యాయవాది అయ్యండి నా మీద హత్యయత్నం జరిగిందని 12వ తేదీ రాత్రి 10 గంటలకు ఫిర్యాదు ఇస్తే కనీసం దాన్ని నిజమా అబద్ధమాని పరిశీలించకపోగా కనీసం మర్యాద ఇవ్వకపోగా అంటే చదువుకున్న మాకే న్యాయం తెలిసిన న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న చదువుకున్నోళ్ళకి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఎటువంటి రాజకీయ బలం లేని ఎటువంటి చదువు లేని పేదలు మహిళలు ఇటువంటి వాళ్ళ పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఉందంటే తలచుకుంటేనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి చాలా అసలు అపమానంగా ఉంది। రాజకీయ నాయకులు చెప్తే తప్ప ఎఫ్ఐఆర్ కాని పరిస్థితి ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు పోలీస్ ప్రధాన విధి ఏమంటే మామూలు నేరాల్లో రెండు రకాలు దాని ఇనియోస్తరం కానీ ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కు ఖచ్చితంగా పోగొట్టున్న దాఖలు లేవు కాబట్టి దీని మీద అవసరమైతే ఫిర్యాదు చేసిన తర్వాత హైకోర్టులో కేసు కూడా వేయడానికి ప్రయత్నిస్తాం। కావున మీడియా మిత్రులకి ఉద్దేశించి మీ అందరి ముందర మేము రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు కానీ ఒకటే మీరు ఎంతో ప్రతిభతో తెచ్చుకున్న ఉద్యోగాలు ఎవరి దగ్గర తాకట్టు పెట్టొద్దని మా విన్నపం। మీకు భారత రాజ్యాంగం రక్షణ ఉంది చట్టంలో మీ ఉద్యోగాలకు రక్షణ ఉంది అది పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తే నేరస్తులకు భయం పుట్టాలి కానీ మీరంటే పోలీస్ స్టేషన్ పోయే కంప్లైంట్ దారులు అంటే ఫిర్యాదుదారులే భయపడాల్సిన పరిస్థితి అంటే రివర్స్ లో ఉంది ఎవరైనా మామూలు పోలీసు వాళ్ళు చూస్తే కంప్లైంట్ చేసిన వాళ్ళు భయపడాల ఇక్కడ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే భయపడి పారిపోయే పరిస్థితి చేస్తున్నారు అంటే ఏం జరుగుతుంది తప్పు చేసినట్టు దర్జా తిరుగుతున్నాడు అంటే రాజకీయ అండు ఉంటే ఎటువంటి తప్పన్నా చేయొచ్చు ఏం చేసినా కూడా పోలీసులు ఏం మాట్లాడరు అంటే రాచమర్యాదలు చేస్తున్నారు వాళ్ళకి రాచమర్యాదలు అంటే పోలీసు పొలిటీషియన్స్ తెలిసింటే మనం ఏ తప్పన్నా చేయొచ్చు ఇటువంటి పరిస్థితి ఉండకూడదని మేము ఖచ్చితంగా సామాన్యుల తరపున ఈ యొక్క ఈరోజు సామాన్యులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేయగా అటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాము। కళ్యాణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఎవరిని అడిగినా చెప్తారు కళ్యాణ రూరల్ చాలా ఘోరంగా ఉంది ఎవరిని అడిగినా చెప్తారు కళ్యాణ రూరల్ పరిస్థితి ఇక్కడ 3 ఏళ్ళ నుంచి ఎటువంటి న్యాయం జరుగుతుంది అక్కడ ఏం ఎఫ్ఐఆర్లు పోతుంది అందరినీ ఎవరిని అడిగినా చెప్తారు కనీసం మర్యాద కూడా లేదు అక్కడ అంటే అక్కడ సిబ్బంది పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా ఫిర్యాదుదారులు పోతే కనీసం మర్యాద లేదు మీడియాకి గౌరవం లేదు ఎవరు పోయినా కనీసం గౌరవం లేదు కాబట్టి వీటన్నిటి మీద ఉన్నత ఫిర్యాదు చేస్తాం వాళ్ళు చర్య తీసుకునే పక్షంలో హైకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా న్యాయం పొందేవారు పోరాడుతుంది మీ అందరికీ మీడియా సమావేశం తెలియజేస్తాం। దేనికోసం 12/8/2022 రాత్రి 8 గంటల మామూలు పాత కక్షను ఉద్దేశించే కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజు నైటే ఇచ్చాను ఎస్ఐగా స్పందన అంటే 5 రోజులైనా ఎటువంటి స్పందన లేదు మీకు తెలిసింది కదా ఆ స్పందన లేదని మాకే న్యాయం జరగలేదనే కదా।